तिरुपति मुनपल कार्मिक मेरग सम तो आध्यात्मिक क्षेत्र स्मार्ट सिटी का चत सिटी मारेदीजु तलवारजामुना ऐद गंटल नीचे तिरुपति मूड पैगा मुनपल कार्मिकलू निरसन को दिग्नेट पैस्थि ये तमक रा जीताल तो कनीस वसती सौकर्या लेने कारण तुम एट पनी चेयलेकू कार्मिकलू रोड की मुनपल कार्यलय मेदे धर्ना दिगार दी तो एक् अगली पैस्थि केवल मूड गंटल तिरुपति मोतम नगर वीधुल चतमय मारपेदने नेपथ्य जनसेन पार्टी की चंद्र నేతలందరూ ఇక్కడ పరిస్థితిని పరిశీలన చేయడానికి వచ్చారు వారందరికీ కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి నేపథ్యంలో జనసేన నేతలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఏంటి ఏం చెప్పారు మీకు ఉదయం కార్మికులతో మాట్లాడారు కదా కార్మికుల సమస్యలు ఏంటి వాళ్ళకి 6 నెలల నుంచి 9 నెలల వరకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి కనీస వసూలు వీటికి ఈ చెత్త ఎత్తిన దానికి వాళ్ళ చేతులకు బ్లౌజులు వేసుకోవడము పెనాయిలు డెటాయిలు ఇలాంటివి ఇంతకు ముందు మున్సిపల్ కార్మిక మున్సిపల్ దీంట్లో నుంచి ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఏమైనా గాని ఇవ్వడం లేదు ఈ స్మెల్ వల్ల వాళ్ళకి ఫీవర్ లాంటిది లేకపోతే ఏదైనా జబ్బులు చర్మ వ్యాధులు ఇలాంటివి వస్తా అంటే వాటికి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు మున్సిపల్ మేయర్ తిరుపతి నగర మేయర్ గారిని పట్టించుకోవడం లేదు కార్పొరేటర్లందరూ తిరుపతిలో 50 మంది కార్పొరేటర్లు ఉంటారు ఆ 50 మంది కార్పొరేటర్లు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకొని అక్కడ ఏసీ రూములు పెట్టుకొని కూర్చునే దానికి మాత్రమే దీనికి పరిమితమయ్యారే గానీ తిరుపతిలో ఉండే సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు నెలకొనింది రైల్వే స్టేషన్ లో దిగిన ప్రతి ఒక్క యాత్రికుడు ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి అయితే అక్కడ నెలకొనింది ఈ కార్మికులు చాలా వరకు నిలిపేశారు వాళ్ళకి జీతాలు రాకుండా కొద్ది కొద్దిగా అందరూ నిలిచిపోతూ వచ్చారు ఇప్పుడు లాస్ట్ గా పూర్తిగా వీళ్ళు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ రోజు సమ్మె కూర్చున్నారు ఈ విధంగా రోడ్లపైన చెత్త ఇస్తే ఏ విధంగా ప్రజలు నడవాలి ఈ వీటి వల్ల జబ్బులు వస్తే దీనికి ఎవరు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు మీరేమన్నా వాళ్ళకి బాసటగా నిలుస్తారని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం అంటే ఏం చెప్తారు మేడం అంటే కార్మికులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీతాలు రావట్లేదు కనీసం చెత్తటడానికి పరికరాలు లేవంటున్నారు చెత్త కూడా పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వం సార్ వైసీపీది కానీ పన్ను వసూలు చేస్తూ కూడా ఈరోజు వాళ్ళకి శాలరీ లేక కనీసం వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయలేకున్నారంటే అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి ముఖ్యంగా మనం చూసి జాతరకి 1 కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి వీళ్ళు ఆర్భాటం చేసుకున్నారు ఆ నిధులన్నీ డైవర్ట్ చేసుకొని వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళకి శాలరీ లేకపోతే వాళ్ళు ఎందుకు పని చేస్తారు ఇప్పుడు మీకు గమనిస్తే ఒక ఏరియా కాదు ప్రతి ఏరియాలో ఇలాగే ఉంది ఇక్కడ చిన్నపిల్లలు గర్భిణీస్త్రీలు ఉన్నారు కనీసం మీరు ఇట్లా దుర్వాసన వస్తూ వాళ్ళు ఇలాంటి వాతావరణం ఉంటే వాళ్ళకి రోగాలు వస్తాయి కదా కనీసం ఆలోచన ఉన్నదా ఇప్పటికైనా వాళ్ళకి శాలరీస్ ఇవ్వండి లేదంటే గతంలో ఎలా అయితే రోడ్లు మీరు మరమ్మతు చేయకపోతే మేమే మరమ్మతు చేశాము జనసేన పార్టీ అలాగే మేము ముందుకొచ్చి వాళ్ళకి ఏవైతే అవసరమైన వస్తువులు ప్రొవైడ్ చేస్తాం అలాగే ఈ చెత్త కూడా తీయడానికి మా వంతు కృషి చేయాలి అది చేస్తాము దయచేసి ఇప్పుడు చిత్తశుద్ధి తెచ్చుకునేసి ముందుకొచ్చి ఈ సమస్యను సాల్వ్ చేయాలని మేము జనసేన పార్టీ తరపు కోరుకుంటున్నాం అంటే ఒకవేళ మీరు రాకపోతే గతంలో తిరుపతిలో నగరంలో రోడ్లు బాగాలేని పక్షంలో తామే ముందుకొచ్చి చేశామని ఈసారి కూడా కార్మికుల సమస్యలకు తాము మద్దతుగా నిలుస్తున్నామని నగరవాసులందరూ కూడా కార్మికులకు మద్దతుగా నిలవాలని చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ప్రముఖ క్షేత్రం ఎప్పుడూ కూడా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి న్యాయం జరగాలంటే మాత్రం వారికి అండగా నిలవాలి అదే టైంలో చెత్త ఎక్కువగా పేరుకుపోకుండా ఉండడానికి వారందరికీ కూడా కనీస వసతి సౌకర్యాలను తమ సొంత నిధులతో వారికి అందరికీ కూడా అందిస్తామని కార్మికులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు సో రోజు మార్చి రోజు పరిస్థితులు మారే లోపల అధికారులు తక్షణం స్పందించాలి తిరుపతి మేయర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరూ కూడా స్పందించకపోతే మాత్రం తిరుపతి స్మార్ట్ సిటీగా చెత్త సిటీగా మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుందనే చెప్పుకోవాలి కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తీక్ అంటే తిరుపతి నుండి